చాలా థ్యాంక్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నందుకు, ది టీజర్ లాంచ్ అండ్ ది పోస్టర్ అండ్ ఈవెంట్ గురించి. ఎంతమంది 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రెస్ మీట్స్కి వస్తూ ఉన్నారండి? ఇక్కడ చాలా నోన్ ఫేసెస్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైం కనిపించింది నాకు, అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. అక్కడ కూడా ఎవరో రేజ్ చేశారు హ్యాండ్, అండ్ ఐ హ్యావ్ టు సే దట్ జర్నీ వాజ్ సో బ్యూటిఫుల్. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద జర్నీ ఐ ఎంజాయిడ్ ఇట్ థరోలి. అంటే నేను మొదలెట్టినప్పుడు యాక్చువల్లీ పాడుతా తీగాలో ఫస్ట్ 1996లో పాడానండి. ఆ తర్వాత 99లో ఆల్బమ్ రిలీజ్ అవటమైంది. నేను పాడుతా తీగాకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన జూనియర్స్ సీనియర్స్ అని అప్పట్లో అంతా ఒకటే ఉండేది. సో ఐ వాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఇన్ ద హోల్ ఆఫ్ దట్ గ్రూప్ ఇన్ 96. అండ్ నా కెరియర్ ఎంత తొందరగా స్టార్ట్ అయిపోయిందంటే 20 ఏళ్ళు అయినాయా అని చూస్తే, అంటే మాటల్లో యాక్చువల్లీ వంశీ గారు వాళ్ళతో ఒక మీటింగ్లో ఏదో వీడియో లాంచ్ ఉందండి చెయ్యాలి అని 99 20 ఇయర్స్ అయింది అంటే దేవ ద వన్ హూ సెడ్ ఇట్లా కాదండి వీ హ్యావ్ టు డూ అన్ ఈవెంట్ అని యాక్చువల్లీ వాళ్ళ నుంచి శ్రేయ శ్రీనివాస్ గారి నుంచి వచ్చింది అన్నమాట. అండ్ ఐ హ్యావ్ టు సే దట్ ఇది చేయటానికి కారణం కూడా ఒకటి, ఇట్స్ అ ట్రిబ్యూట్ టు మై లవ్ ఫర్ ఆర్ట్ డాన్స్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి కారణమైన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. లేకపోతే ఐ మీన్ వితౌట్ యూ డెఫినెట్లీ దిస్ వాజంట్ ఎ ప్లేస్ వేర్ ఐ వుడ్ హావ్ బీన్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. నేను నిన్నే అనుకుంటా ఉన్నాను 20 ఇయర్స్ అయింది అని వెనక్కి చూస్తే అనిపిస్తుంది, కానీ ఈరోజే దిస్ ఇస్ ద బిగినింగ్ అన్నట్టుంది నాకు. ఇక్కడి నుంచి చాలా ఎక్సైటింగ్ జర్నీ జరగబోతుంది, అండ్ మీరు నాకు ఇన్నాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఫర్ వేర్ ఐ స్టాండ్ టుడే దాన్ని, ఆ ప్రొఫైల్ని నేను మంచి పనులు చేయడానికి వాడతాను తప్పకుండా. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. సెకండ్న రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు బీ దేర్ జేఆర్సీ కన్వెన్షన్లో మండే వచ్చింది. మీరందరూ తప్పనిసరిగా మమ్మల్ని జాయిన్ అవ్వాలి ఈవెంట్కి. గెస్ట్ ఫర్ ది ఈవెంట్ యాక్చువల్లీ నేను ఈవెంట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నాగార్జున గారితోనే మాట్లాడాను. అండ్ ఐ సెడ్ మీరు లేరు అంటే నేను ఈవెంట్ చేయను అని చెప్పాను. ఎందుకంటే నాకు హీ ఆల్మోస్ట్ వాజ్ లైక్ అ మెంటర్ టు మీ. ఇనిషియల్గా ఆయన ఎప్పుడు కూడా అందరికన్నా ముందు ఆలోచించి ముందు చేస్తారు, అండ్ హీ ఆల్వేస్ lived by that kind of an example in terms of fitness, look, style, everything. So nenu anukokunda he happened to be the first person naaku kuda career lo who was always saying nu idi cheyali adi cheyali ani eppudu encourage chese varu. And alage na first business venture he was the one who launched it. Now album sanajaji padaka album ayane launch chesaru, mahive ayane launch chesaru, music school kuda ayane open chesaru nadi. So ఐ సెడ్ యూనో మీరు లేకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్, సో మీరున్న రోజే చేద్దాము అని ఆ డేట్ ఫిక్స్ చేసామండి. సో నాగార్జున గారు విల్ బీ దేర్. కీరవాణి గారు నాకు మ్యూజికల్ జర్నీలో ఎస్పెషలీ ఇన్ మై ప్లేబ్యాక్ సింగింగ్ జర్నీ హీస్ బీన్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ నాకు. ఆయన వారి ఫ్యామిలీ అంతా ఉండబోతున్నారు. జగపతి బాబు గారు, నాని, నరేష్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేను అదే చెప్పాను అందరికీ కూడా, ఇట్స్ నాట్ అ సినిమా కైండ్ ఆఫ్ అన్ ఈవెంట్, ఇట్స్ మోర్ లైక్ అన్ ఈవెంట్ దట్ ఈస్ వెరీ పర్సనల్ టు మీ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అందుకే అంటున్నా ఆల్ ఆఫ్ యూ ఆర్ మై ఫ్యామిలీ, మీరు కూడా ఉండాలి. ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు ఈవెంట్కి. మీరన్నారు బిగినింగ్ ఇది మళ్ళీ అని చెప్పి, సో ఈ స్టెప్స్ కూడా అంచలంచగా మరింత పెరగాలని ఇక్కడ నుంచి జర్నీ కోరుకుంటున్నాను. వన్ లాస్ట్ థింగ్ అండి, ఈవెంట్ చేయడానికి కారణం అన్నాను అది చెప్పలేదు. ఒక సాంగ్ రిలీజ్ ఉంది, ఆ తర్వాత ఇంకొక రెండు ఇంట్రెస్టింగ్ థింగ్స్ మై నెక్స్ట్ జర్నీ గురించి రివీల్ చేసే ఇవి జరగబోతున్నాయి ఆ ఈవెంట్లో. దట్స్ ద మెయిన్ రీజన్. వన్ ఇస్ అ సెలబ్రేషన్ టు ద జర్నీ అండ్ వన్ ఇస్ టు రివీల్ వాట్ ఈస్ నెక్స్ట్, అన్వీల్ వాట్ ఈస్ నెక్స్ట్. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు షేరింగ్ ఇట్ విత్ యూ.